స్వాగతం దర్శిని వీక్షకులందరికీ నమస్కారం ఇంగ్లీష్ కాలమానం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహగతుల్ని అనుసరించి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి నవంబర్ ఇరవయ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి వరకు గురుడు పదకొండవ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేయనున్నారు తదుపరి పన్నెండవ స్థానం మందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం పదకొండవ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నారు రావుకేతువులు సంవత్సరాంతం వరకు మూడు తొమ్మిది స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచరించనున్నారు అయితే ఈ రాశివారికి దీర్ఘ సంచార గ్రహాలలో చాలా కాలం తర్వాత మూడు గ్రహాలు కూడా కొంతమేరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి రాహు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తే లాభంలో ఉండేటువంటి గురుశనుల యొక్క యుతి పూర్తి శుభ ఫలితాలని ఈ రాశి వారికి అందజేయబోతు ఉన్నారు ఒకవేళ ఈ ఫలితాలకు తోడు జాతకంలో దశాంతర్దశలు కూడా యోగిస్తే ఈ రాశికి ఈ సంవత్సరము మహర్దశ జరుగుతున్నట్టే లెక్క ముఖ్యంగా లాభస్థానం ముందు గురుని యొక్క సంచారం వల్ల యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన ఉత్సాహము సంతోషము కలుగుతుంది పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులు ఉన్నత శ్రేణిలో రాణిస్తారు ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అలాగే శత్రువులపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ఆర్థికాభివృద్ధి కనబడుతుంది రుణభారం తగ్గుతుంది లాభంలో ఉన్నటువంటి ఈ గురుశనుల యొక్క యుతి వల్ల ఈ రాశికి శుభవర్తమానములు విదేశీయానములు ప్రాంత సంచారాలు అలాగే సంతానము కలగడము అదేవిధంగా శుభ కార్యక్రమాలు జరగడము శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము సంతానాభివృద్ధి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి లాభస్థాన స్థితి శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుభ కార్యక్రమాలు చేస్తారు వ్యవసాయం చాలా బాగుంటుంది సంతానం కలుగుతుంది లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వాహన సౌఖ్యము వస్త్రలాభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో ముందుకి ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి చాలా కాలంగా ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా ఏప్రిల్ ఆరవ లోపు మీరు ప్రారంభిస్తే ఆ పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి ఏప్రిల్ ఆరవ తారీఖు దాటిన తర్వాత వ్యయగురుని యొక్క సంచారం వల్ల శుభములో వ్యయశ్చేవా ప్రాణ విక్రయ దోషణం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు స్థాన చలనం కలుగుతుంది రాహు తృతీయ స్థాన స్థితి వల్ల మానహానిర్ మన క్లేశం ధైర్య దైవచ స్థదైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి భయం ఉంటుంది అన్నదమ్ములతో విరోధం ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా లాభస్థానంలో శనిగురుల యొక్క యుతి వల్ల విదేశీయానం చేస్తారు అక్కడ చదువుకోవడం కానివ్వండి అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి కానివ్వండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మీనరాశి వారికి కనబడుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే దీర్ఘ సంచార గ్రహాల యొక్క అనుకూలత వల్ల ప్లస్ దానికి తోడుగా జాతకంలో కూడా దశలు మనకి పూర్తిగా యోగిస్తే ఇది ఒక గొప్ప యోగ్యమైనటువంటి కాలంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చును వీరు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ప్రతీ నెలలోను ప్రతి మాసంలోను షష్ఠీ తిథి రోజున సుబ్రహ్మణ్య పాశుపతము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి అభిషేకము సర్ప సూక్తంతో చేసుకుంటే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి సిద్ధిస్తాయి